Welcome to Competitive Exams Corner. So welcome to the Hindu analysis of 18th August 2018. So today's important headlines entante, let the games begin. Proposal for city level GDP under study. Safecrop to buy Star Health for $1 billion. Microsoft Apollo Hospitals unveil artificial intelligence to predict cardiovascular disease risk. So these are the four important aspects of 18th August. So manamu one by one discuss cheddam. So first of all, the first news related to Asian Games. So let the games begin. So Asian Games start avabothunnai. So veetiki sambandhinchi India ki India Indian government gaani Indian sports academies gaani chala ekkuva medals ni vallu teeskon vastarane hopes meeda unnai. And basically India hopes ekkuvaga unna pettukunnadante gold medals meeda. నెంబర్ వన్ వచ్చి నీరజ్ చోప్రా, నెంబర్ టూ మను బాకర్ అండ్ నెంబర్ త్రీ మెన్స్ హాకీ టీమ్. సో మిగిలిన వాళ్ళు అద్భుతాలు చేసి గెలవచ్చేమో కానీ వీళ్ళ ముగ్గురు ఖచ్చితంగా గోల్డ్ మెడల్స్ తీసుకొని వస్తారు అని వీళ్ళ మీద చాలా ఎక్కువ అంచనాలతో ఇండియన్ స్పోర్ట్స్ అకాడమీస్ ఉన్నాయన్నమాట. సో బేసికల్గా నీరజ్ చోప్రా ఎవరు అంటే 20-year-old జావలిన్ థ్రోయర్. సో ఇండియాస్ బెస్ట్ బెట్ ఫర్ గోల్డ్ మెడల్ హ్యాస్ బీన్ నేమ్డ్ ఫర్ ద ఫ్లాగ్ బేరర్. సో ఇతను ఫ్లాగ్ బేరర్ అండ్ తర్వాత 20 ఏళ్ల వ్యక్తి. ఇతని మీద చాలా ఎక్కువ అంచనాలు ఉన్నాయి అండ్ హీఈస్ ఏ జావెలిన్ థ్రోయర్. నెక్స్ట్ వచ్చి మను బాకర్. సో మను బాకర్ ఫ్రెష్ ఫ్రమ్ హర్ సక్సెస్ అట్ ద కామన్వెల్త్ గేమ్స్ ఏ 16-year-old విల్ స్టార్ట్ ఫేవరెట్ ఇన్ 10 meters ఎయిర్ పిస్టల్. సో 10 meters ఎయిర్ పిస్టల్లో భాగంగా ఈ మను బాకర్ అనే ఈమె చాలా ఒక హాట్ ఫేవరెట్గా ఉందన్నమాట. నెక్స్ట్ మెన్స్ హాకీ టీమ్. సో పురుషుల హాకీ జట్టు ఏదైతే ఉంటుందో అదొక వాళ్ళు చాలా ఒక మంచి ఎక్స్పీరియన్స్ కలిగిన వ్యక్తులతో ఆ టీం నిండి ఉంది. సో అందుకని ఆ టీం మీద చాలా ఎక్కువ అంచనాలు కలిగి ఉన్నాయి. సో ఇది వీళ్ళ ముగ్గురికి సంబంధించిన మనకు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ గేమ్స్ని ఇండోనేషియా హోస్ట్ చేస్తుందండి అండ్ జకర్తా అండ్ పాలంబెగ్ ఇందులో మెయిన్గా కీ రోల్ అనమాట ఆ రెండు ఊర్లు. అండ్ ఇండియా హ్యాస్ హ్యాడ్ మిడ్లింగ్ సక్సెస్ అట్ ఆస్లాండ్ ద ఇట్స్ బెస్ట్ హాల్ ఇన్ గేమ్ ఇన్ గ్వాంజౌ విత్ 65 medals. సో 2010 జరిగిన ఏషియన్ గేమ్స్లో భాగంగా ఇండియా 65 medals గెలుచుకుంది. అందులో 14 గోల్డ్ మెడల్స్ అనమాట. ఇప్పటిదాకా ఏషియన్ గేమ్స్లో ఇండియాకు అదే రికార్డ్గా ఉంది. నెక్స్ట్ 1951 ఇండియా ఫినిష్ సెకండ్ బిహైండ్ జపాన్ విత్ 15 గోల్డ్ మెడల్స్. సో 1951 ఇండియా 15 గోల్డ్ మెడల్స్ని గెలుచుకుంది. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ విషయం. సో నెక్స్ట్ విషయానికి వస్తే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో దీనికి సంబంధించిన న్యూస్ చూస్తే ప్రపోజల్ ఫర్ సిటీ లెవెల్ జీడిపి అండర్ స్టడీ. సే ఇంతవరకు మనము జీడిపి అన్న వెంటనే మనకు కంట్రీ మొత్తం ఐడియా వస్తుంది. సో వాట్ ఈస్ జీడిపి? ఇట్ ఈస్ ఎ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో దీని ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఏ ఇయర్ విత్ ఇన్ ద కంట్రీ. అంటే ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే ప్రతి గూడ్స్ అండ్ ప్రతి సర్వీసెస్కి సంబంధించి టోటల్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఒక సంవత్సరానికి సంబంధించి దాన్ని జీడిపి అని పిలుస్తారు. అయితే ఈ ఇండియన్ జీడిపి ఎక్కువగా అర్బన్ ఏరియాస్కు సంబంధించే వాళ్ళు రావడంతో సో సిటీ లెవెల్ జీడిపి ఎంత వస్తుంది అంటే ఏ సిటీ నుంచి ఎంత జీడిపి వస్తుంది అని కనుక్కోవడానికి సిటీ లెవెల్ జీడిపిని వాళ్ళు ప్రపోజ్ చేశారనమాట. సో ప్రపోజల్ ఫర్ సిటీ లెవెల్ జీడిపి అంటే ఓవరాల్గా అన్నీ కలిపి జీడిపి ఇంత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంత ఉంటుంది కానీ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి ఎంత, విజయవాడ, నెక్స్ట్ మెడ్రాస్, కోల్కతా, ఢిల్లీ, ముంబై, సో ఇలా సిటీ లెవెల్ జీడిపి ఎంత ఉంది అని కనుక్కోవడానికి వాళ్ళు ఈ ప్రపోజల్ని వాళ్ళు చేశారనమాట. అయితే సెప్టెంబర్ ఆఖరిన వాళ్ళు ఫైనల్ కాల్గా వాళ్ళు ఓకే చేస్తారు. సో దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండ్ గృహ మరియు పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక నూతన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. నగర స్థాయి జీడిపిని మొదలు పెట్టబోతోంది. భారతదేశ జీడిపి ఎక్కువగా నగరాల నుండే రావడం మూలంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రివర్గం తెలిపింది. సెప్టెంబర్ ఆఖరికల్లా ఈ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం ఉంది. అని ఇంకొక విషయం చెప్పాలి మీకు. సో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ని MOHUA అని పిలుస్తారు. సో MOHUA. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
సో నెక్స్ట్ చూస్తే సేఫ్ క్రాప్ టు బై స్టార్ హెల్త్ ఫర్ $1 బిలియన్. సో సేఫ్ క్రాప్ అనే ఒక కంపెనీ, హోల్డింగ్స్ ప్రైవేట్ కంపెనీ, ఆ కంపెనీ స్టార్ హెల్త్ అనే ఒక ఇన్సూరెన్స్ కంపెనీని వాళ్ళు $1 బిలియన్కు వాళ్ళు పర్చేస్ చేశారనమాట. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ న్యూస్. సో సేఫ్ క్రాప్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సెట్ టు బై సిటీ బేస్డ్ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ద కంట్రీస్ ఫస్ట్ స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్మ్ ఫర్ అబౌట్ $1 బిలియన్ అకార్డింగ్ టు సోర్సెస్. సో మనకున్న సమాచారం ప్రకారము ఆ సేఫ్ క్రాప్ కంపెనీ స్టార్ హెల్త్ కంపెనీని $1 బిలియన్కు అది పర్చేస్ చేసింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించిన న్యూస్ చూస్తే, సో స్టార్ హెల్త్కి సంబంధించిన స్టార్ట్ డేటా ఇది స్టార్ట్ అయింది 2006లో. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే మెడ్రాస్ చెన్నై. సో స్టార్ హెల్త్ను $1 బిలియన్కు సేఫ్ క్రాప్ హోల్డింగ్ ప్రైవేట్ కంపెనీ కొనుగోలు చేసింది. సో నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ అపోలో హాస్పిటల్స్ అన్వీల్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు ప్రెడిక్ట్ కార్డియో వాస్కులర్ డిసీజ్ రిస్క్. సో కార్డియో అంటే గుండెకి సంబంధించిన వ్యాధులని ముందుగానే, అంటే మీకు గుండె హార్ట్ అటాక్స్ కానీ అండ్ గుండెకి సంబంధించిన వ్యాధుల రిస్క్ ఎంత ఉంది అని కనుక్కోవడానికి మైక్రోసాఫ్ట్ అండ్ అపోలో హాస్పిటల్స్ వాళ్ళిద్దరూ కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి వాళ్ళు ఎవరెవరికి ఎంతెంత రిస్క్ ఉంది అని కనుక్కోబోతున్నారనమాట. సో ఐఎమ్ అగైన్ రిపీటింగ్, గుండెకి సంబంధించిన రిస్క్ను, అంటే గుండెకి సంబంధించి ఒక వ్యాధి ఒక ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ అంటే గుండెపోటు ఎంత ఛాన్స్ ఉంది మీకు రావడానికి అనే దాన్ని ఆర్టిఫిషియల్ని ఉపయోగించి మైక్రోసాఫ్ట్ అండ్ అపోలో హాస్పిటల్స్ వాళ్ళు కనుగొనబోతున్నారు. సో మైక్రోసాఫ్ట్ ఇండియా అండ్ అపోలో హాస్పిటల్స్ ఆన్ ఫ్రైడే సెడ్ దే హ్యాడ్ అన్వీల్డ్ ద ఫస్ట్ ఎవర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ సివిడి రిస్క్ స్కోర్ ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ డిజైన్ టు ప్రెడిక్ట్ ద రిస్క్ ఆఫ్ సివిడి అంటే కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే గుండె సంబంధిత రోగాలు ఎంత మేరకు మీకు వచ్చే అవకాశం ఉంది అని కనుక్కోవడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాళ్ళు ఉపయోగించబోతున్నారనమాట. సో దిస్ ఇది ఎంటైర్ ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఇలా వాళ్ళు చేయడం. సో దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. సో నెక్స్ట్ చూస్తే గుండె సంబంధిత వ్యాధులను ముందుగానే కనుక్కునేందుకు మైక్రోసాఫ్ట్ అపోలో ఆసుపత్రి కలిసి కృత్రిమ మేధస్సును అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాళ్ళు ఉపయోగించనున్నారు. అండ్ ఇక్కడ స్టాటిక్ పాయింట్స్ చూస్తే మైక్రోసాఫ్ట్ వచ్చి 1975లో స్టార్ట్ అయింది, అపోలో వచ్చి 1983లో స్టార్ట్ అయింది. ఇట్ ఈజ్ ఇన్ చెన్నై హెడ్ క్వార్టర్స్ అనమాట. సో ఇక్కడ చూడండి ద స్కోరింగ్ కన్సిడర్స్ అంటే వీళ్ళు చేస్తారు కదా. సో అదేంటంటే రిస్క్ కంట్రిబ్యూషన్ ఇంక్లూడ్స్ సో అంటే మన డైట్ కానీ మనకు ఏదైనా టొబాకో అంటే మనకు సిగరెట్ లాంటివి ఏదైనా అలవాట్లు ఉన్నాయా, స్మోకింగ్ ప్రిఫరెన్సెస్ కానీ మన ఫిజికల్ యాక్టివిటీ అంటే మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా, అండ్ సైకలాజికల్గా మనం ఎంత స్ట్రెస్గా ఉన్నాం, యాంగ్జైటీ ఎలా ఉంది, అండ్ మన రెస్పిరేషన్ అంటే మన ఊపిరితిత్తులు కాస్త ఊపిరి మన గాలి ఎక్కువగా మనము ఎలా చేసుకుంటున్నాం అండ్ బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది. సో ఇవి అన్ని బేసిస్ మీద మన రిస్క్ అనేవి మనవి చెప్తాయన్నమాట. సో ఎంత రిస్క్ ఉందన్న అన్నది. సో దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ న్యూస్. సో నెక్స్ట్ చూస్తే ఎస్, సో ఈరోజు ఫైనాన్షియల్ టర్మ్స్ ఎల్టీసీజీ టీ అండ్ ద కరెన్సీ స్వాప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్టీసీజీటీ అంటే ఏంటి? సో ఎల్టీసీజీటీ అంటే ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. సో లాంగ్ టర్మ్ అంటే ఏంటి, క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటి, ట్యాక్స్ అంటే ఆటోమేటిక్గా తెలిసిందే మనకు పన్ను మనం కట్టాల్సిన అమౌంట్. దెన్ మనకు లాంగ్ టర్మ్ అంటే ఏంటి, క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటి? లాంగ్ టర్మ్ అంటే మోర్ దాన్ 1 ఇయర్ ఉంటే దాన్ని లాంగ్ టర్మ్ అని పిలుస్తారు. మరి క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ ప్రాఫిట్ ఆన్ వాట్, ఆన్ సేల్ ఆఫ్ లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్. సో లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ అంటే షేర్స్ కానీ బాండ్స్ కానీ ఇవన్నీ 1 ఇయర్ దాటాక, అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 ఇయర్ పాటు మనం అవి అలాగే ఉంచి 1 ఇయర్ తర్వాత మనకు వాటి నుంచి మనకు ప్రాఫిట్ వస్తే దెన్ అవి మనకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్గా మనము చెప్తామన్నమాట.
సో ఇదేంటంటే ప్యూర్లీ ట్యాక్సేషన్ వర్డ్స్ అన్నమాట ఇవన్నీ. సో ఎవరైతే చార్టర్డ్ అకౌంటెన్సీ చేస్తుంటారో వాళ్లకు ఇవి ఐడియా ఉంటుంది. సో ఎస్, సో లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ మీద మనకు వచ్చే ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఒక షేర్స్ని కానీ, బాండ్స్ని కానీ, డిబెంచర్స్ని కానీ, డెరివేటివ్స్ని కానీ, సో ఏవైనా సరే మనం 1 ఇయర్ వరకు అలాగే ఉంచి 1 ఇయర్ తర్వాత వాటి మీద మనకు ప్రాఫిట్స్ వస్తే వాటిని లాంగ్ టర్మ్ ప్రాఫిట్ అంటాము, వాటినే క్యాపిటల్ గెయిన్స్ అని పిలుస్తామన్నమాట. సో అవి 1 ఇయర్ కనుక క్రాస్ కాకపోతే అవి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, క్రాస్ అవుతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్గా పిలుస్తారు. సో అయితే ఇది ట్రాన్సాక్షన్ వచ్చి 1 లాక్ లోపలే అయితే ఎటువంటి అమౌంట్ లేదు, బట్ 1 లాక్ కనుక క్రాస్ అవుతే 10% మనము అమౌంట్ని పే చేయాల్సి ఉంటుంది. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ దానికి అంటే ఎంత పే చేయాలి అంటే 1 లాక్ క్రాస్ అవుతే 10% LTCGT మనము ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ కరెన్సీ స్వాప్. సో కరెన్సీ స్వాప్ అంటే ఏంటంటే ఒక కంపెనీ ఉంటుంది, ఇంకో కంపెనీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీ అండ్ బి కంపెనీ. ఏ కంపెనీ ఏం చేస్తుంది అంటే బి కంపెనీ దగ్గరికి వెళ్ళి నాకు అత్యవసరంగా కొంత అమౌంట్ నాకు కావాలి, సో మీరు ఇవ్వగలరా అని అడుగుతుంది, రిక్వెస్ట్ చేస్తుంది. సో బి కంపెనీ ఏం చేస్తుంది, అత్యవసరంగా వెంటనే అడిగిన వెంటనే కొంత అమౌంట్ ఒక $50 వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, $50 వాళ్ళ అది ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో అయితే దీనికి అగ్రిమెంట్స్ పెద్దగా ఉండకపోయినా ఎప్పుడైతే బి కంపెనీకు ఎమర్జెన్సీ కేసు వచ్చిన వెంటనే, వాళ్ళు అడిగిన వెంటనే ఏ కంపెనీ తీసుకున్న అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ వెంటనే బి కంపెనీకు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ కరెన్సీ స్వాప్ అయితే ఉంటుందో, బి నుంచి ఏకు, ఏ నుంచి విత్ ఇంట్రెస్ట్ బీకు ఇదే ఉంటుందో, దాన్ని కరెన్సీ స్వాప్ అని పిలుస్తారు. సో దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ టర్మ్ అండ్ LTCGT. సో దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ టర్మ్స్. ఈరోజు నేను ఒకసారి ఈ ప్రెజెంటేషన్లో నేను చెప్పిన న్యూస్ ఆర్టికల్స్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఎస్, సో లెట్ ద గేమ్స్ బిగిన్ అంటే ఇది మనకి ఏషియన్ గేమ్స్కి సంబంధించిన ఆర్టికల్. సో ఇందులో బేసికల్గా కొద్ది మంది మీద మాత్రమే ఎక్కువగా మనకు హోప్స్ ఎక్కువ ఉన్నాయి గోల్డ్ మెడల్స్ తీసుకొస్తారని. సో నెక్స్ట్ చూస్తే, సో ప్రపోజల్ ఫర్ సిటీ లెవెల్ జీడిపి అంటే, జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అది బేసికల్గా ఇండియా నేషన్ మొత్తం మీద ఉంటుంది. అయితే జస్ట్ ఓన్లీ ఆ జీడిపి ఎక్కువగా అర్బన్ ఏరియాస్ నుంచి ఎక్కువగా వాళ్ళకు రావడంతో ఏ సిటీ నుంచి ఎక్కువ జీడిపి వస్తుంది అని కనుక్కోవడానికి వాళ్ళు సిటీ లెవెల్ జీడిపిని ఇండియన్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిందనమాట. సో ఇది సెప్టెంబర్ ఆఖరికల్లా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ సేఫ్ క్రాప్ ప్రైవేట్ కంపెనీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని $1 బిలియన్కు పర్చేస్ చేసింది. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఇండియా అండ్ అపోలో హాస్పిటల్స్ వాళ్ళిద్దరూ కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఎవరెవరికి కార్డియోవాస్కులర్ డిసీజ్ రిస్క్ అంటే గుండె సంబంధిత రోగాలు ఎంతవరకు వస్తాయి, ఎంతవరకు మీరు మీ హార్ట్ సేఫ్గా ఉంది అన్నది కనుక్కోబోతున్నారనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా అండ్ దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ ఎఫర్ట్స్ ఆఫ్ 18th August. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ గివ్ ఏ రిప్లై. సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.